వెల్కమ్ టు టీఆర్9 టీవీ, నేను లావణ్య. ఆదోని సబ్ రిజిస్ట్రేషన్ పై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని డీజీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై దాడులు నిర్వహించామని తెలిపారు. కార్యాలయంలో అనధికారంగా ఎవరు పనిచేయకూడదని, ఇక్కడ సుమారు 11 మంది డాక్యుమెంట్ రైటర్లు, మరొకరు అనధికారికంగా ఉండడం జరిగిందని, డాక్యుమెంట్ రైటర్ల దగ్గర సోదాలు నిర్వహించగా సుమారు 88,120 రూపాయలు అనధికారికంగా దొరకడం జరిగిందని తెలిపారు. కార్యాలయంలో సిబ్బంది దగ్గర అనధికారికంగా 3,100 రూపాయలు దొరికాయని, ఈ మొత్తాన్ని సీజ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకుంటుందని సూచించారు. కర్నూలు ఏసీపీ ఇన్స్పెక్టర్ తేజేశ్వర్ తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ ఖాదర్ బాషా, వాసు, కృష్ణ, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఇన్సేఫ్ ఉన్నాడు, ఆయన సీట్ లో డబ్బు దొరికింది, అందుకనే అడుగుతున్నాను. ఆయన ఎట్టున్నాడు? షేర్ చేసుకోండి. అంటే తెలియదు కదా, మళ్ళీ కుప్ప వేసేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఆకస్మిక దాడి చేయాలని చెప్పేసి డీజీ గారు ఆదేశించినందువలన మేము కర్నూలు ఏసీబీ యూనిట్ తరఫున ఆదోని ఎస్ఆర్ఓ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. మొత్తం అనఫిషియల్గా ఇక్కడ ఏ డాక్యుమెంట్ రైటర్ కానీ, అనఫిషియల్ వర్కర్ కానీ ఎవరు ఇక్కడ లోపల పనిచేయకూడదు. యాక్చువల్గా రూల్ ప్రకారం కాకపోతే లోపల 11 మంది డాక్యుమెంట్ రైటర్లు, తర్వాత వచ్చేసి ఇతర ఒక అనధికారిక సిబ్బంది వీళ్ళంతా పనిచేస్తున్నట్లు ఉన్నట్లు తెలిసింది. వాళ్ళదే అందరి దగ్గర సోదా చేస్తే 88,120 రూపాయలు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర, తర్వాత అనధికారికంగా 3,100 స్టాఫ్ దగ్గర దొరికింది. 88,000 ఎంత సార్? 88,120 రూపాయలు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర, 3,100 ఈ సిబ్బంది దగ్గర అనధికారమైన సొమ్ము మాకు దొరికింది. కాబట్టి ఇది మొత్తాన్ని సీజ్ చేస్తున్నాం, దీని మీద ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తుంది. అదే కదా చెప్పాను, 8,000 అంటే అతను దీనికి పోయాడు, ఏది మన ట్రెజరీకి చలాన్ కట్టడానికి వెళ్ళిపోయాడు. అది కూడా వెరిఫై చేశాము, అతను వెళ్ళింది వాస్తవమే రమేష్ బాబు అని చెప్పేసి. నా పేరు తేజేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఏసీబీ కర్నూలు రేంజ్. నాతో పాటు ఇతర ఇన్స్పెక్టర్లు ఖాదర్ బాషా, వాసుకృష్ణ, గౌతమి, వెంకటకృష్ణారెడ్డి,
మరియు సిబ్బంది అంతా వచ్చారు. సార్ ఇప్పుడు వీరి మీద ఏమైనా కేసులు నమోదు చేస్తారా? వీరి మీద మేము చర్యల కోసం గవర్నమెంట్కు రిపోర్ట్ రాస్తాం. తదుపరి చర్యలు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సార్ ఒకటి మద్యం మాట జరిగింది. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.